वर्ल्ड बेस्ट कैप्टन का गुर्तिंपु पोंदिन महेंद्र सिंग धोनी सारथ्यं गुरिंची प्रत्येकंगा चेप्पाल्सिन पनि लेदु। आईसीसी ट्रोफीलन्नी अंदिंचिन एकैक सारथी धोनीने। ఐపీఎల్ లోనూ చెన్నై సూపర్ కింగ్స్ కు 4 టైటిల్ అందించాడు। సీనియర్ ఆటగాళ్లతో కూడిన డాడీస్ ఆర్మీని పలుమార్లు విజేతగా నిలబెట్టి విమర్శకుల నోళ్లు మూయించాడు। వేలం నుంచి ఆటగాళ్ల ఎంపిక, టీం కాంబినేషన్ ఇలా ప్రతి విషయంలో కీలకంగా వ్యవహరించే ధోని తన మాస్టర్ మైండ్ తో చెన్నై సూపర్ కింగ్స్ ను మేటి జట్టుగా నిలిపాడు। ఇటీవల బెంగళూరు వేదికగా ముగిసిన వేలంలోనూ ధోని తన మార్కును చూపించాడు। గతేడాది ఫైనల్ ఆడిన తుది జట్టులో నుంచి 8 మంది ఆటగాళ్లను మళ్లీ తీసుకున్నాడు। పరిస్థితులకు తగ్గట్లు వ్యూహాలు రచించడంలో ధోని దిట్ట, అతనికి ముందు చూపు ఎక్కువ। ఈ స్పెషల్ క్వాలిటీస్ తోనే టీమ్ ఇండియా కెప్టెన్ గా చెన్నై సూపర్ కింగ్స్ సారథిగా ధోని పలు రికార్డులు క్రియేట్ చేశాడు। ఇక ఐపీఎల్ 2022 సీజన్ కు సంబంధించిన షెడ్యూల్ ను బీసీసీఐ ఇటీవలే ఖరారు చేసింది। మార్చి 26 నుంచి మే 29 వరకు ధనాధన్ లీగ్ నిర్వహిస్తామని చెప్పుకొచ్చింది। 10 జట్ల రాకతో ఫార్మాట్ లో కొద్దిగా మార్పులు చేసింది। అంతేకాకుండా మహారాష్ట్రలోనే లీగ్ మొత్తాన్ని పూర్తి చేస్తామని వెల్లడించింది। 70 లీగ్ మ్యాచ్ల్లో 20 మ్యాచ్లు ముంబై వాంకడే స్టేడియంలో, 20 మ్యాచ్లు ముంబై డివై పాటిల్ స్టేడియంలో, 15 మ్యాచ్లు ముంబై బ్రబౌన్ స్టేడియంలో, 15 మ్యాచ్లు పూణే స్టేడియంలో నిర్వహిస్తామని బీసీసీఐ తెలిపింది। 4 ప్లే ఆఫ్స్ మ్యాచ్లు అహ్మదాబాద్ లో జరిగే అవకాశం ఉంది। ముంబై వేదికగా మ్యాచ్లు జరగడం ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీకి అడ్వాంటేజ్ అవుతుందనే ఇతర ఫ్రాంచైజీల వాదనలను ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ పట్టించుకోలేదు। ఈ నేపథ్యంలో ధోని తన మాస్టర్ మైండ్ తో వ్యూహాత్మక అడుగు వేశాడు। ప్రతి ఏడాది అందరికన్నా ముందే చెన్నై వేదికగా ట్రైనింగ్ క్యాంప్ మొదలుపెట్టే సీఎస్కే ఈసారి కూడా ఆ సాంప్రదాయాన్ని కొనసాగించనుంది। కానీ చెన్నై వేదికగా కాకుండా తమ శిక్షణా శిబిరాన్ని సూరత్ కు మార్చింది। మ్యాచ్లన్నీ మహారాష్ట్రలోనే జరగనుండటంతో ధోని సూచనలతో సిఎస్కే మేనేజ్మెంట్ ఈ నిర్ణయం తీసుకుంది। ముంబై ఇండియన్స్ ను ఓడించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది। సూరత్ లోని లాల్ బాయి కాంట్రాక్టర్ స్టేడియాన్ని ఇటీవలే కొత్తగా నిర్మించారు। ఇక్కడ పిచ్లు ముంబై మాదిరి పిచ్లతోనే పోలి ఉంటాయి। ఈ విషయం తెలుసుకున్న ధోని సిఎస్కే క్యాంప్ ను సూరత్ లో నిర్వహించాలని వ్యూహాత్మక నిర్ణయం తీసుకున్నారట। సూరత్ జిల్లా క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి నైనేస్ దేశాయి ఓ స్పోర్ట్స్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని వెల్లడించారు। ధోని, డ్వేన్ బ్రావో, రవీంద్ర జడేజా వంటి అంతర్జాతీయ క్రికెటర్లు ప్రాక్టీస్ కోసం సూరత్ కు రానున్నారని, ఇక్కడ మట్టి ముంబై మట్టిని పోలి ఉంటుందని, అందుకే దీనిని వాళ్లు సెలెక్ట్ చేసుకున్నారు అని తెలిపారు। మార్చి 2 నుంచి సిఎస్కే ప్రాక్టీస్ క్యాంపు సూరత్ లో మొదలు కానుంది।